జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుక యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము ద్వితీయ స్కంధములో శ్రీసుక యోగీంద్రుడు పరీక్షిణ్నరేంద్రుడితో చెబుతూ ఉన్నాడు, అంటూ ఉన్నాడు, ఓ రాజా, యోగాభ్యాసము చేసి ఆత్మదర్శనము చేసుకున్నటువంటి యోగులకు స ఏష ఆత్మా ఆత్మవతాం అధీశ్వర, ఆ వారికి కూడా ఆత్మ అయినటువంటి పరమప్రభువైనటువంటి శ్రీమన్నారాయణునికి నేను నమస్కరిస్తున్నాను. ఓ రాజా, యోగులకు ఫలములను ఇచ్చేటటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. వేదములలో చెప్పబడేటటువంటి కర్మల చేత ఆరాధింపబడి ఆయా కర్మలకు ఫలములను ఇచ్చేటటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. ఉపనిషత్తులలో చెప్పబడేటటువంటి ఉపాసనాదులతో తెలియబడేటటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. అట్లా తెలియబడి మోక్షమును ఇచ్చేటటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. ఓ పరీక్షిణ్నరేంద్ర, బ్రహ్మరుద్రాదుల చేత కూడా భజింపబడేటటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. బ్రహ్మరుద్రాదుల చేత కూడా భగవానుడు ఇట్లాంటి వాడు అని నిర్ణయము చేయడానికి వీలు లేనటువంటి విశేషమైన లక్షణములు కలిగినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. శ్రీయపతి, యజ్ఞపతి, ప్రజాపతి, ధియాంపతి, లోకపతి, ధరాపతి, ఆ శ్రీమన్నారాయణుడే శ్రీపతి. లక్ష్మీదేవి భర్త శ్రీయపతి, ఆయననే యజ్ఞపతి. ఆ శ్రీమన్నారాయణుడే సకల ప్రాణికోటికంతటికీ కూడా పాలకుడు. ఆ శ్రీమన్నారాయణుడే బుద్ధిని నియమించేటటువంటి వాడు. ఆ శ్రీమన్నారాయణుడే సకల భువనాలకు అధిపతి. ఆ శ్రీమన్నారాయణుడే ఆయా భువనాలలో ఉండేటటువంటి వారికి అధిపతి. ఆ శ్రీమన్నారాయణుడే ఈ భూలోకానికంతటికీ కూడా పాలకుడు. ఆ శ్రీమన్నారాయణుడే రాముడిగా వచ్చాడు. ఆ శ్రీమన్నారాయణుడే కృష్ణుడిగా వచ్చాడు. ఆ శ్రీమన్నారాయణుడే నారసింహుడిగా, మత్స్యముగా, కూర్మముగా, వరాహముగా, వామనుడిగా వచ్చాడు. ఆ శ్రీమన్నారాయణుడే ఆయా అవతారములను దాలుస్తూ సాధు సంరక్షణం చేశాడు. ఆ శ్రీమన్నారాయణుడే దుర్మార్గులను అంతమొందించాడు. ఆ శ్రీమన్నారాయణుడే ధర్మమును కాపాడినటువంటి వాడు. ఓ పరీక్షిణ్నరేంద్ర, అట్లాంటి భగవానుడికి, అట్లాంటి పరమపురుషుడికి, అట్లాంటి శ్రీమన్నారాయణుడికి నేను నమస్కరిస్తూ ఉన్నాను. ఆ శ్రీమన్నారాయణుడు ప్రసీదతాం మే భగవాన్ సతాం పతి, మనని అనుగ్రహించుగాక. ఆ శ్రీమన్నారాయణుడు సులభుండవుగాక నాకు ఎప్పుడున్, నన్ను అనుగ్రహించుగాక. ఓ పరీక్షిణ్నరేంద్ర, అట్లాంటి ఆ శ్రీమన్నారాయణుడే ఆ పరమ పురుషుడే నాకు గతి కనుక పతియున్ గతియునైన నిపుణు భజింతున్, ఆ శ్రీమన్నారాయణుడినే నేను నమస్కరిస్తూ ఉన్నాను. ఆ శ్రీమన్నారాయణుడే మనను అనుగ్రహించుగాక అంటూ శ్రీసుక యోగీంద్రుడు ఆ శ్రీమన్నారాయణుడి యొక్క, పరమపురుషుడి యొక్క వైభవాన్నంతటిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ, స్మరించుకుంటూ నమస్కరిస్తూ ఉన్నాడు పరీక్షిణ్నరేంద్రుడి ఎదురుగా. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః.
అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ కృష్ణ, నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం, 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరి మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనేలేదు. అందుకని నేనంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి, ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన, మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి, ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో 1 రామాయణ శ్లోకం, 1 గీతా శ్లోకం, 1 విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో 1 సంపూర్ణ రామాయణ పారాయణ, 33 శ్రీమద్భగవద్గీతా పారాయణ, 24 శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ.